తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులు కన్న తండ్రి అయిన స్వర్గీయ భూమ దంపతులపై చీటింగ్ కేసు పెట్టించటం అవమానకరం అని భూమ కిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూమ అఖిలప్రియ తన స్వలాభం కోసం ఎదుగుదల కొరకు ఏకంగా దివంగతులైన తల్లిదండ్రుల పేర్లు చెడగొట్టడం బాధకరం అని అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో భూమ కిషోర్ రెడ్డిలో దివంగతులైన భూమ నాగిరెడ్డి దంపతులపై కేసు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. 2011లో భూమా నాగిరెడ్డి ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఉన్నారని అవాస్తవాలు ప్రచారం చేయటం చాలా బాధకరమన్నారు. వారసులంటే తల్లిదండ్రులు పరువు నిలబెట్టాలి, అంతేకాని పరువు తీయకూడదు అని తెలిపారు. అఖిలప్రియ చేసే వ్యవహారాల వల్ల భూమా కార్యకర్తలు అభిమానులు తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వేసిన కేసులు వెనక్కి తీసుకోకపోతే భూమా అభిమానులు పార్టీ కార్యకర్తలు వారి ఇండ్లపై దాడి చేసి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆస్తులు కొనక ముందే భూమ నాగిరెడ్డి అమ్మినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు భూమ కిషోర్ రెడ్డి ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. విఖ్యాతి రెడ్డిని కూడా ఒకటి అడగాలి అనుకున్నా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు విఖ్యాతి, నీకు అర్థమవుతుందా? కడుపుకు అన్నం తింటా గట్టి తింటా? ఒక సంవత్సరం క్రితం బాబాయ్ నిన్ను మోసం చేశాడని చెప్పి కోర్టులో హైదరాబాద్ లో కేసు వేసినా, నీకు సిగ్గని పిల్ల ఏం చేస్తున్నావు అనేది కూడా, నిన్ను ఎలా పెంచినారా బాబాయ్ పిల్ల, నీకు గుర్తులేదు అసలు? వాళ్ళు కనీసం నువ్వు ఫోర్జరీ సంతకాలు పెట్టే ముందు వాళ్ళ మొహం ఇద్దరిది నీకు గుర్తు కూడా రాలేదా? బాబాయ్ పిల్ల గుర్తుకే రాలేదు అసలు నీకు? ఎలా పెడుతున్నావు నువ్వు ఆమె అంటే పనికి మాలేదు, నీకేమైందిరా? వారసుడు వారసుడు అని చెప్పుకుంటుంటే సినిమా డైలాగులు కొట్టమంటే కట్టకాలంత వరకు భూమా కుటుంబానికి అండగా ఉంటాను, భూమా కార్యకర్తలకు అండగా ఉంటానంటావు. నువ్వు కనీసం ఒక్క పరువు నిలబెట్టి పనైనా చేస్తున్నావా? నీకు అనిపిలా మీ నాన్న మీద కేసేస్తే, ఇక మేము చచ్చిపోతున్నాం బాబాయ్ మీద కేసేస్తుంటే ఎంత అసహ్యంగా ఉందంటే బయట మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కరు ఏంద్రా ఇంత దిగజారిపోయినారు మీరు అనే పరిస్థితికి తీసుకొచ్చినా. ఒక సామాన్య చిన్న రైతు కూడా, ఒక ఎకరా ఉన్న రైతు కూడా వాళ్ళ తండ్రి అప్పు చేసి చనిపోతే ఆ అప్పు కట్టాలని ఎంత తప్పిస్తాడో నాకు తెలుసు. ఎంతమందిని చూడట్లే అన్న మా నాన్న చనిపోయాడన్న అప్పులు ఉన్నాయి నేను కొంచెం కొంచెం కడతానన్నాను పిలిచి కట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు. నువ్వు కట్టినా కట్టకపోయినా సామాన్య ఎటైనా, కానీ ఇదేంటి ఇది, వాళ్ళ పరువు బజారు కేటిస్తారా? కుటుంబం వాల్యూస్ అనేది ఉండదా?